70 days అవుతుంది కాబట్టి మరి పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అయితే బానే చేస్తున్నారు కానీ అభివృద్ధి పథకాల మీద కూడా కొద్దిగా దృష్టి పెడితే బాగుండిద్ది అనేది నా ప్రత్యేక హోదా అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చాలా బలంగా తనకు కావలసిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకొని చాలా బలంగా ఉంది అది ఒక లోక్సభలోనే కాకుండా రాజ్యసభలో కూడా చాలా బలంగా తయారైంది ఎక్కువ రాష్ట్రాలని కైవసం చేసుకోవడం ద్వారా ఈ మధ్యకాలంలో మనం చూసినట్టుగైతే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ట్రిపుల్ తలాక్ బిల్లు కానీ కాశ్మీర్ ఇష్యూ 370 ఆర్టికల్లో రద్దు కానీ అదేవిధంగా ఇంకొక 2-3 సివిల్ కోడు హిందూ సివిల్ కోడ్ అని ఒకటి ఉంది అది కానీ ఇటువంటివి కూడా బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టి అదేవిధంగా లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ ఒట్టికే వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయి ఆ పరిస్థితి కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు ఇవ్వాలనే పరిస్థితి అగమ్య గోచరంగా అయితే వాళ్ళు ఏమీ లేరు కాబట్టి అది ముగిసిన అధ్యాయం అనే నేను తెలుస్తున్నాను ఇట్స్ అ గుడ్ ఎక్కువ మంది పేద ప్రజలను ఒక బాగా ఉపయోగపడుతుంది యాక్చువల్లీ జగన్ గారి గెలుపులో అదే ప్రధానమైనటువంటి దాన్ని కూడా నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం చంద్రబాబు నాయుడు గారు మంచి సీనియర్ పొలిటీషియను అడ్మినిస్ట్రేషన్ పరంగా మంచి వ్యక్తి మంచి పాలన అనుభవం ఉంది అందులో డౌట్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అతని యొక్క పరిపాలన వల్ల కొంత మంచి అయితే జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు 90 యువకుడు ఈయన పాలనలో పేద ప్రజలకైతే మాత్రం మంచి బాగా జరుగుతుంది అంటే అన్ని రకాల అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏమైందంటే సంక్షేమం అభివృద్ధి అనేవి రెండు కళ్ళు కూడా బ్యాలెన్స్డ్గా వెళ్ళినాయి ఈ జగన్ గారి పాలనలో సంక్షేమానికి పెద్ద పెట్టేసి డెవలప్మెంట్ అభివృద్ధి పథకాలకు సంబంధించిన వైపు కొద్దిగా తగ్గింది అయితే వాటి మీద కూడా ఈ మధ్య కాన్సన్ట్రేషన్ చేశారు నిన్న మంచి ఇండస్ట్రిస్టులతో మంచి సభ అవుట్రీచ్ మీటింగ్ కూడా పెట్టారు సో దాని ద్వారా ఎన్ని కంపెనీలు వస్తాయి ఎన్ని కంపెనీలు పోతాయి అనేది చూడాలి వైన్ షాప్స్ ఏం ఎత్తేయట్లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది గవర్నమెంట్ తీసుకుంటుంది గవర్నమెంట్ అండర్టేకింగ్ తీసుకొని గవర్నమెంటే రన్ చేయాలని చూస్తుంది షాప్స్ ఏమి ఎత్తేయట్లా ఎత్తేయకుండా గవర్నమెంటే ఒక 4-5 ఎంప్లాయ్మెంట్ కల్పించేసి ఆ షాప్లో ఒక అకౌంటెంట్ని కంప్యూటర్ ఆపరేటర్ని ఒక సేల్స్ మ్యాన్ని ఇట్లా వాకర్ని అని ఇట్లా ఒక 4 పెట్టేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ ద్వారా కేవలం బడాబాబులుగా కాస్త డబ్బు ఉన్నటువంటి మనుషులు మాత్రమే కొనుక్కునే విధంగా ఆ పాలసీలు తయారు చేయాలని చూస్తున్నారు బట్ దీనివల్ల గవర్నమెంట్కి నష్టం జరుగుతున్నా కానీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు బాగా ఆర్థికమైనటువంటి వెసులుబాటు వచ్చింది ఎందుకంటే వాళ్ళు టౌన్ దాకా వచ్చి తాగే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు గ్రామాల్లో దొరకదు పక్క సందులో దొరుకుతుందంటే వెళ్ళిపోయి తాగేస్తారు కానీ దొరకదు అనుకో సైలెంట్గా ఉండిపోతారు దాని ప్లేస్లో ఇంకో ఆల్టర్నేటివ్ ఏదో సిగరెట్కో బీడీకో దేనో దానికి వెళ్తారు దానివల్ల ఏమవుతుందంటే కొంత ఆర్థికంగా కుటుంబంలో ఆర్థిక స్తోమత మంచిగా వచ్చింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి